ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోహఫా పథకాలకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుండి జిల్లా కలెక్టర్ హరినారాయణ్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి లబ్ధిదారులు వీక్షించారు. సీఎం జగన్ ప్రసంగాన్ని ఆలకించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరినారాయణ్ మాట్లాడుతూ జిల్లాలోని 401 జంటలకు సంబంధించిన 3,36,50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని వారి వారి ఖాతాలో జమ చేశామన్నారు. అనంతరం శాసన మండలి సభ్యులు బలి కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ నిరుపేద తల్లిదండ్రులు వారి పిల్లల వివాహాన్ని గౌరవప్రదంగా చేసేందుకు, అందుకుగాను అప్పుల పాలు కాకుండా ఉండేందుకు సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోహఫా పథకాలను అమలు చేస్తున్నారన్నారు. తదనంతరం పలువురు లబ్ధిదారులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి రమేష్, బీసీ సంక్షేమ అధికారి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. నూట 141.60 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ త్రైమాసిక మాసంలో ఏదైతే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉందో ఈ 3 నెలల్లో అర్హులైన వ్యక్తులు ఎవరికైతే వివాహం జరిగిందో వాళ్ళందరికీ ఈరోజు 141 కోట్లు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఎవరైతే పేద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బాగా చదివించి తర్వాత వాళ్ళకి గౌరవప్రదంగా ఒక సామాజిక బాధ్యతగా వాళ్ళ వివాహాలు జరిపించాల్సిన అవసరం ఉన్న తరుణంలో మన ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలుస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు భవన కార్మిక భవన నిర్మాణ కార్మికులకు అలాగే వైఎస్ఆర్ కళ్యాణ మస్తులు అందిస్తూ అలాగే మైనార్టీ ముస్లిం మైనార్టీ సోదరు చెల్లెలకైతే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అనే కార్యక్రమాన్ని వాళ్ళ తల్లుల ఖాతాలో ఈరోజు ముఖ్యమంత్రి గారు జమ చేయడం జరిగింది. అలాగే మొత్తం ఈ 9 నెలల కాలంలో ఈ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు మరియు వైఎస్ఆర్ తోఫా కింద ఖాళీ తోఫా కింద ఇంచుమించు 35,000 మంది అర్హులకి 261 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంతో పాటు ఒక నిబంధన అనేది పెట్టడం జరిగింది. ఏదైతే ఈ కార్యక్రమంలో అర్హులు ఉండారో వాళ్ళు కంపల్సరిగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. ఆ ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఏమవుతుందంటే అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు అనే నిబంధన కూడా పెట్టడంతో వీళ్ళు ఇంచుమించు మనకు వైఎస్ఆర్ అమ్మఒడి పథకం 12వ క్లాస్ దాకా ఉంటుంది కాబట్టి అక్కడ దాకా చదువుకున్నాక డిగ్రీ నుంచి విద్యా దీవెన అలాగే వసతి దీవెన ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుంటూ ప్రతి కుటుంబం నుంచి అమ్మాయి అయితేనే అబ్బాయి అయితే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్గా చూడాలన్నది మన ముఖ్యమంత్రి గారి తాపత్రయం తపన. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాలన్నింటినీ కలుపుకుంటూ ఈరోజు చాలా చక్కగా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోహఫాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి వారి ఖాతాల్లో ఈ అమౌంట్ అయితే ఏదైతే ఉందో దాన్ని జమలేదు జరిగింది. గత ప్రభుత్వంతో పోలిస్తే వాళ్ళు కేవలం 50,000 ఇస్తే ఈరోజు మన ప్రభుత్వం దానికి 2 రెట్లు 1,00,000 రూపాయలు 1,20,000 దాకా రీచ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి మరోసారి ఆ చెల్లెమ్మలకి తమ్ముళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి ఆశీర్వాదాలు చల్లని దీవెనలు ఎప్పుడూ ముఖ్యమంత్రి గారు ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాను. నా పేరు శంకర కావ్య, నేను కోవూరు మండలం చెందిన ఎనమడ గ్రామంలో ఉంటాను. నేను ఒక వాలంటీర్గా పనిచేస్తున్నాను. నాకు ఈ మధ్యన రీసెంట్గా మే 3rd మ్యారేజ్ అయింది, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ మాది. అందరూ మా పేరెంట్స్ అందరూ ఒప్పుకొని అందరూ లేకుండా కళ్యాణ మండపంలో చేశారు. ఒక వాలంటీర్గా ఉండి నేను కళ్యాణ మస్తుకి ఎలిజిబుల్ కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా నాన్న మా అమ్మ వాళ్ళకి కొంచెం ఆర్థికంగా సహాయంగా ఉన్న ఈ అమౌంట్ కొంచెం అప్పులు చేసి పెళ్లి చేశారు. వాటి అన్నిటికీ ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా తీరిపోతున్నాయి. ఒక కళ్యాణ మస్తునే కాదు, మా ఫ్యామిలీలో అందరికీ అన్ని స్కీమ్స్ వస్తున్నాయి. మా అమ్మగారికి చేయూత, మా నాన్న చేనేత కార్మికులు, మా నాన్నకి మగ్గం చేనేత అమౌంట్ మొన్నే రిలీజ్ అయినాయి, 24,000 క్రెడిట్ అయ్యాయి మా నాన్నగారికి. మా అమ్మకి నెక్స్ట్ మంత్ చేయూత ఎలిజిబుల్లోనే ఉన్నది లిస్ట్. నాకు జేవీడి మొన్న డిగ్రీ కంప్లీట్ అయింది, నేను బీఎస్సీ డిఎడ్ కంప్లీట్ చేస్తున్నాను.
బీఎస్సీలో జేవిడి అమౌంట్ తీసుకున్నాను నేను కూడా ఇప్పుడు కళ్యాణ మస్తుకి ఎలిజిబుల్ అయ్యాను థ్యాంక్యూ సార్ చాలా సంతోషం జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజి లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సీసీ రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ గమనిక నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకనాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ